కుమారు నీ రాకకు మెండ్రి కుమార్తె మేలుకు మెండ్రి కుమారు నీ రాకకు పిలుపు నందుకు పెండ్లి విందుల చేరుకు పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని మార్గమెంచుకు పెండ్లి కుమారుండగు శ్రీ యేసుని సిద్ధాంతము అభివృద్ధికి తెచ్చిన బైబిలు మిషనుకు ఎందే వదాసు ముఖ్యము పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకు పెండ్లి కుమారుని రాకకు మహిమా స్వస్తిశాల తయారీ సంఘం బేతేలు ప్రార్థనా మందిరం వారు సమర్పించు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములను ధ్యానం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవా, రాకడ విశ్వాసులకు చింతలు ఎక్కువగా ఉంటాయన్నావు. ఆ వచ్చిన చింతలను శ్రీ యేసు క్రీస్తు ప్రభు మీద వేయండి అని మా దైవజనుడు ఎంతో చక్కటి మాటలను చెప్పి ఉన్నారు ప్రభా. ఇదిగో రాకడ తండ్రి ప్రభ సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తెకు వచ్చిన చింతలన్నీ యేసు మీద వేసి చింత లేకుండా శ్రీ యేసు క్రీస్తు ప్రభు రెండవ రాకడను ఆరాధించుకునే భాగ్యమును, మహిమమేఘము ఎక్కే భాగ్యము ఈ చింతల కాలములో తండ్రి ప్రభా, చింత లేకుండా జీవించే ధన్యత మా ఎల్లరకు అనుగ్రహించమని యేసుకి ఇచ్చిన వాక్శక్తిని, దాసుకి ఇచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న శ్రీ యేసు క్రీస్తు ప్రభుని బట్టి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. మన అంశం ఏంటంటే రాకడ కాలంలో విశ్వాసికి చింత ఉండకూడదు. చూడు, ఏ ఉండకూడదంట? చింత లేని వారు ఎవరైనా ఉన్నారా? చూడండి, చింత లేకుండా ఉండటం అసంభవం అంట. ఏ కాలంలో? రాకడ కాలంలో. పెండ్లి కుమార్తెకంట అన్నీ చింతలు అవుతాయంట. చూడండి, సిరాకైనా చింత అయినా అంట చింతాకంత కూడా ఉండకూడదు. పెండ్లి కుమార్తెకి ఏముండకూడదు? చిరాకైనా చింత అయినా చింత చచ్చిరానంటే ఏం సావదు? కల్ప సావదంట. కానీ ఈ లోకంలో నుండి ఈ లేకుండా జీవించడం, పెండ్లి కుమార్తె తయారవ్వడం అంట, దీని మధ్య మనం తయారవ్వాలి. చూడండి, ఈ రాకడ మహోత్సవాలు మనం రిలీజ్ చేసాం పాంప్లెట్. చూడండి, చింతలు ఎలాగ వస్తున్నాయంటే 1వ తారీఖు ఉదయమే మరి నానమ్మ గారిని బయట పెట్టేశారన్నారు.
చూడండి, పండగ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుందని చింత. చూడండి ఈ రాకడా కాలంలోనే అంటే చింతలు ఎలాగుంటాయంటే, అప్పుడు నేను ప్రార్థనలు పెట్టుకున్నాను, ప్రభువా ప్రార్థన స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆపడం ఎవరి తరం కాదు కదా, ఇంకా మరి చక్కగా ఏం చేసుకోవాలి, చేసేసుకోవాలి. చూడండి ప్రభు పని అంట ఆపడానికి మాటిమాటికి, చూడండి ఆటంకాలు అంట, ప్రభు పని కాదు కానీ అయ్యగారు ఏమన్నారంటే మంచి పనికి ఆటంకాలు ఎక్కువ ఉంటాయి అబ్బాయి, ఏముంటా చెప్పండి, ఇది మంచిదని తెలిస్తే చాలంట ఏమొచ్చేస్తాయి, ఆటంకాలు వచ్చేస్తాయి అంట. చూడండి ఈ ఆటంకాల్లో మనం అంతా కూడానంట విశ్వాసాన్ని అయ్యగారు ఏమన్నారు చేపట్టాలి కానీ పోగొట్టుకోకూడదు. చూడండి అమలాపురం అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఈ రెండో పండుగ వచ్చినప్పుడు వచ్చింది, అయ్యగారు అన్నారు చేసేద్దాం అన్నారు, పని ఆపొద్దు. చూడండి పని నాకు ఎప్పుడో కూడా ఈ వాక్యం గుర్తుంటుంది, యేసు ప్రభువారి శిష్యులు సువార్తకు వెళ్ళే సమయంలో సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభు గారితో ఉన్న పరిచారకుడు సహకారి తన తండ్రి చనిపోయినప్పుడు ఓ మాట అంటాడు ప్రభుని, యేసయ్య నా తండ్రి చనిపోయాడు కనుక నేను వెళ్ళి పాతి పెట్టొస్తాను, నాకు అవకాశం ఇయ్యి అనగానే ప్రభు అంటాడు మృతుని వెళ్ళి మృతుని ప్రాతి పెట్టుకుంటారు. ఎవరు వెళ్తారు చెప్పండి అక్కడికి, మృతుల్ని మృతుల్ని ప్రాతి పెట్టుకుంటారు. నేను జీవం గల దేవుణ్ణి, నన్ను సావు మాట ఆడకు, బ్రతికించంటే అక్కడ బలేగుణ్ణు, నా తండ్రి చనిపోయి ఏం చేద్దామని ఉంటే బాగుణ్ణు. ఈరోజు ఎంత చక్కటి మాట, నాకు ఎప్పుడు కూడా ప్రవక్త అని యెషయా మాటలు గుర్తొస్తుంటాయి, 26:19 నుంచి మనం చదువుకుంటే, చనిపోయిన నీవారు బ్రతుకుదురు, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మట్టిలో పడి ఉన్నవారారా మేల్కొని ఉత్సహించుడే. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట, చనిపోయిన వారందరూ పండగ చేసుకోండి అంటున్నాడు. చూడండి మట్టులో మేల్కొని వారులారా, చూడండి దేవాలయానికి అంటే చాలామంది శాఖలు దొరికితే చాలు ఆగిపోతారు, దేవాలయానికి అంటే ఎలా ఆగిపోతారు, శాఖలు ఎత్తుకుంటామంటారు. చూడండి రాకడ విశ్వాసాల కంటే ఎన్ని చింతలు వచ్చినా ఏముండకూడదు అన్నాడు ప్రభు, చింతలన్నీ నా మీద వేసేయండి. ఎవరి మీద వేసేయాలి, మనోవ్యాధి కంట మందు లేదు. చాలామంది చింతలు పడిపోయి రోగాలు తెచ్చుకుంటారు, బాధలు తెచ్చుకుంటారు, సమస్యలు తెచ్చుకుంటారు. ఒక ఎత్తు రాకడ విశ్వాస కంట చింత లేకుండా సిద్ధపడటం ఉండదు, చింతలు ఉంటాయి. చూడండి చింత చెట్టు చచ్చిపోయినా ఏమి సాగదు, కొలపద మనం దేవుళ్ళలోకి వచ్చిన చింతలు రాకమాను. మనం అంటే దేవుళ్ళలోకి వచ్చిన మనకి ఏమవుతుందో చెప్పండి, అప్పుడు చెప్తున్నాడు నీ ప్రభు ఏమంటున్నాడు, యావత్తు నా మీద వేసే. అసలు చింతలు ఎక్కడ పుడతాయి అంటే అయ్యగారు అన్నారు కుటుంబం ఎక్కడుంటే అక్కడ. చూడండి చింతలన్నీ కూడా అంటే ఎందు నుంచి వస్తాయి, కుటుంబికుల్లో నుంచి వస్తాయంట. చూడండి చింతలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, కుటుంబంలో నుంచి వస్తాయి. జాగ్రత్త, నీ కుటుంబం వల్ల నీకు అన్ని చింతలే కానీ మరొకటి లేదు. చూడండి ఎంత చక్కగా మరి అది చెప్తున్నాడు, రాకడికి అంట మనకు చూడండి చింత యావత్తు ఎవరి మీద వేయాలి, ప్రభు మీద వేసి శ్రీ యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాలి. చూడండి ఎంత సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఏ పని ఆకూడదంట, మంచి పని ఏదైనా ఉందంటే ఎవరి పని, దేవుణ్ణి ఆరాధించట. చాలామంది ఆదివారాలు ఉండవు, స్వశిష్యాలు ఉండవు, ప్రభు భోజనం ఉండదు, చాలామంది అంట చింతకు ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ శ్రీ యేసుక్రీస్తు ప్రభుకి. ఎవరికో బాధ ఉంటే ఇక్కడ విశ్వాసం బాధపడిపోతూ ఉంటారు, ఎవరికో బాధలు వస్తారంటే ఎవరు బాధపడిపోతారు, దేవాలయంలో ఉండి బాధపడుతున్న నీ ప్రభుకి ఆ చింతమే, ఆ చింత మనం తీయలేకపోయినా ప్రభు
తీసివేస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. చింత యావత్తు నా మీద వెయ్యండి. చూడండి, చింతించడం వల్ల అంటే ఎత్తు మూరుడు చేసుకోవాలి. చూడండి, సాతానంటే ఆ మంచి పని ఆపేస్తాను, రానివ్వదండి. చూడండి, మరి ఈరోజు ప్రభు ఏంటి ఇలాగ వచ్చేస్తానని చూస్తే చూడండి, దైవజనుడు రాతలో కనపడింది. రాకడకు సిద్ధపడేటప్పుడు చింతలతోటే ఉంటారు ప్రజలు. అయినా సరే ప్రభుని ఆరాధించడం ఆపకండి. చూడండి, ఈరోజు అంట రాకడ విశ్వాసికి ఏముండకూడదు, చింత ఉండకూడదు. రాకడకు సిద్ధపడే పెళ్లి కుమార్తె కంటే ఏముండకూడదు, చింతపడ్డం వల్ల ఏముండదు, ఎత్తి మూరుడు చేసుకోలేం, ఎత్తబడలేము. ఏబడలేము, ఎత్తబడలేము. శరీరాన్ని పాడు చేసుకోవడం తప్ప మనోవ్యాధి కంటే ఏమి లేదు. కానీ రాకడ విశ్వాసం కంట, రాకడ విశ్వాసం ఉంటే శరీరానికి మరణమే, శరీరంతో ఎత్తబడతారంట. కానీ చింతల కాలంలోనంట ఆ విశ్వాసం లేకుండా జీవిస్తారంట. విశ్వాసం ఎంతసేపు చింతలే చింతలే చింతలే, ఆ చింతల్లోనంట యేసును ఆరాధిస్తే చూడండి, వచ్చంట ఆయన మనం ఏదైతే అడిగామో అది తన మీద వేసుకుని మనకు కావలసినవన్నీ చేస్తాడంట. చూడండి, ఒక ఐదు చింతలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒకటి, లోక సంబంధమైన చింత. రెండు, భార్య భర్తల్లో చింత. మూడు, బిడ్డల గురించిన చింత. నాలుగు, సంఘము గురించిన చింత. ఐదు, ప్రభువుని కించించకుండా ఆరాధిస్తే మనకు వింతలే. చూడండి, ఐదవది ప్రభువుని అంట ఎలాగ ఆరాధించాలి, చింతించకుండా ఆరాధిస్తే మనకు వింతలే. వింత అంటే గొప్ప గొప్ప కార్యాలంట. వింత చూడండి, ఏదైనా కూడానంట నమ్మితే వింత, నమ్మకపోతే సంత. చూడండి, నమ్మితే వింత, నమ్మకపోతే సంత. ఈరోజు మనము మొదటి చింత ఏంటంటే లోక సంబంధమైన చింత. చూడండి, లోక సంబంధమైన చింత మనము చూసుకున్నట్లయితే మరి చక్కగా మనకి కనిపిస్తూ ఉంది. ఆదికాండము 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుని ఈ మాటను వివరించుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచితిని, గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి కోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను, ఆడువి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. ఆ జలప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఈ కుటుంబానికంటే పెద్ద చింత వచ్చి పడిపోయింది. దేవుడు మాట్లాడాడంట, ఈ లోకమంతా కూడా ఏమైపోతుంది చెప్పండి, నాశనం అవ్వబోతుంది గనక నీవు ఈ తరములో నీతిమంతుడు గనక నీ కుటుంబము రక్షించబడాలంటే ఒక ఆడ కట్టుకో, ఆ వాడలోనికి వచ్చివేయండి. ఆ వాడలో వచ్చిన వారు రక్షించబడతారు, ఆ వాడలోనికి రాని వారు లోకముతో నాశనమైపోతారని లోకానికంట చక్కటి వార్తను ఇచ్చాడంట. చూడండి, మనమిప్పుడు ఈ సంఘము కట్టుకుని ఎలాగున్నామో అలాగా నావో కూడా అంట ఈ సంఘానికి సాదృశ్యంగా దేవుడు ఈ లోకంలో ఉన్న చింత ఏంటంటే
దేవుడు 40 దినముల నేను వర్షం కురిపిస్తాను, దీనిని తప్పించుకునేవాడు ఎవరు? చూడండి, ఆ కాలంలో ప్రజలందరూ కూడానంట ఎలా ఉన్నారంటే, దేవుడంటే లెక్కలేనితనం, పెళ్ళిళ్ళు పేరంటాలు ఎక్కువగా చేసుకునేవారంట. దేవుడు ఆశీర్వించిన దండ్రి అంట వాళ్ళు ఎలా ఉన్నారంటే, రాకడ కాలం అంట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నోవహు దినాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు దినాలు కూడా, నోవహు ఓడలోనికి రమ్మంటే ఎలా రాలేదో దేవాలయానికి ఎవరు రాలంట, రక్షణ పొందుకున్న వారు కూడా రాలేరంట. చాలామంది వాళ్ళ కుటుంబం ఎంత చింతిస్తూ ఉంటుందో, వాళ్ళ కుటుంబం ఎంత చింతలో ఉంటుందో చూడండి. ఒక్కొక్క పిచాచ ఆవరించి చూడండి కుటుంబ చింతలు. చూడండి, నోవహు చెప్పిన మాట అంట భార్య విన్నది, దేవునికి స్తోత్రం. చూడండి, భార్యభర్తలు చెప్పిన మాట అంట పిల్లలు అన్నారు, దేవునికి స్తోత్రం. చూడండి, వారు చెప్పిన మాటలు వారు చేసుకున్న భార్యలు విన్నారు. చూడండి, దేవుడి మాట ఆ కుటుంబం అంతా విన్నది, దేవునికి స్తోత్రం. చూడండి, ఆ కుటుంబానికి చింత లేదు, ముంచేవానొచ్చింది, లోకంలో మునిగిపోయారు, కానీ ఈ కుటుంబం మాత్రం ఆ వాడంతా ఆ నేత మీద నడిచింది, ఆ ముంచే నీరును చీల్చుకుంటూ ప్రయాణించింది, దేవునికి స్తోత్రం. చూడండి, ముంచే నీరుని అంట చీల్చుకుంటూ ప్రవేశించింది, ఎంత గొప్ప ధన్యత చూడండి. కుటుంబానికి లోకంలో అన్ని కుటుంబాల చింతలతో చూడండి నాశనం పోయిపోయారు, కానీ ఈ కుటుంబం రక్షింపబడింది. చూడండి, చాలామంది అంటే ఎక్కడ ఉండాలి, వాడలోనికి వచ్చినట్టంట దేవాలయంలో. ఏ కుటుంబంలో చూడండి భార్యాభర్త చూడండి వారి బిడ్డలు మాట వినని వారుగా ఉంటారో ఆ కుటుంబానికంట చూడండి ఏమి సావదు, చింత చచ్చిన పులుపు సావనట్టు చింతలు సావంట. రేపేంటి, ఎల్లుండేంటి, మన బ్రతికేంటి, మనం ఏంటి చూడండి, చాలా భయంకరం అంట. ఎవరి వల్ల అంటే ఈ చింతల వలన. చూడండి, ఎక్కడుండాలి కుటుంబం అంతా కూడా అండి, ఎక్కడున్నారు చింతలన్నీ కూడా ఎవరి మీదకి వెళ్ళిపోయినాయి, దేవుని మీదకి వెళ్ళిపోయినాయి. చూడండి, ఈరోజు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు, నా మాట వినడు అంటే ఇంకా మేము చింతల్లో జీవిస్తామన్నట్టే. నా మాట వినడానికి ఇంకే ఎక్కడ జీవిస్తారు, చింతల్లో ఉంటారు, ఇంకా తప్పదు. చూడండి, పేరుకి 30-40 ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ చింతలు కుటుంబము. చూడండి, ఈరోజు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారండి. దేవుడు చెప్తున్నాడు చూడండి, ఆ 8 మంది రక్షించబడ్డారు, 80 కోట్ల మంది చనిపోయారు. అక్కడ ఈ కుటుంబాన్ని అంటే హేళన చేశారు. చూడండి, వాడ కడుతుంటే వీళ్ళకి దేవుడు మాట్లాడాడంట వీళ్ళతోటి, వీళ్ళు దేవుడు చెప్పాడంట, వీళ్ళు దేవుని చూశారంట, దేవుడు చెప్పినట్టు చేస్తారంట, వర్షం వస్తుందంట, వర్షం వస్తుంటే వీళ్ళందరూ చచ్చిపోతారంట అని ఎంత హేళన చేశారు. ఆ హేళనంట నావోహు నిలబడ్డాడు, భార్య నిలబడ్డది, బిడ్డలు నిలబడ్డారు, కోడలు నిలబడ్డారు. సంఘంలో నుండి ఏదైనా చిన్నదొస్తే ఎవరు నిలబడతారు, దేవుణ్ణి వదిలేస్తారు, సంఘాన్ని వదిలేస్తారు, సంఘ బిడ్డలు వదిలేస్తారు, అందరిని వదిలేస్తారు. ఎక్కడికి వెళ్ళిపోతారంట, చింతలోనికి వెళ్ళిపోతారంట. నీకు ఎన్ని చింతలు వచ్చి పడ్డా నువ్వు ఎవరిని వదులుకోకూడదు, వాడను వదలకూడదు. చూడండి, ఈ వాడ ఎత్తబడేవాడ, ఆ వాడ నడిచిన వాడైతే ఈ వాడంటే ఏ వాడ, ఈ నారాయణపురంలో కత్త సొస్యాలా ఎత్తబడే వాడ. చూడండి, చింతించడం వల్ల అంటే మూరుడు ఎత్తి చేసుకోవాలి. శ్రీ యేసుక్రీస్తు ప్రభుని మీద చింత వేస్తేనంట చూడండి, ఎన్ని చింతలు వచ్చినా వాళ్ళ నేత మీద కదిలి వెళ్ళిపోయినట్టు ప్రయాణం చేసినట్టంట మనమంట ఎత్తబడే గుంపులోనికి వెళ్ళిపోతాం, దేవునికి స్తోత్రం. చింతిస్తే మిగిలిపోయే గుంపులోకి వెళ్ళిపోతాం, 7 ఏండ్ల మహా శ్రమలు, అగ్గారదు పురుగు చావదు. చూడండి, రాకడ విశ్వాస కంట చింత అన్నదే ఉండకూడదు, ఏముండకూడదు చింత ఉండకూడదు. ఆ కుటుంబం అంతా కూడానంట చింత లేకుండా జలప్రాలయంలో హాయిగా జీవించారంట.
చూడండి, మూడంతస్తుల వాడ. నాకు ఆ వాడను చూసినప్పుడు బేతేలు గృహం గుర్తొస్తూ ఉంటుంది. చూడండి హైటు, చూడండి ఎంత, బేతేలు గృహం కన్నా ఎక్కువ హైట్ వాడ కట్టారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక కుటుంబం, ఎంతమంది దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు వీళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక కుటుంబం అంత పెద్ద వాడ కట్టగలుగుతారా? చూడండి పెళ్లి కుమార్తె అంటే ఎంత కష్టపడాలో చూడండి. ఈ కాలంలోనంట, చింతల కాలంలోనంట, దేవుడి కన్నా ఎక్కువ సుఖం అనిపించే వారు ఉంటారు. వాళ్ళ రాకడలో ఎత్తబడలేరు, అవిశ్వాసుల గుంపులోకి వెళ్ళిపోతారు. చూడండి చింతల గుంపులోకి వెళ్ళిపోతారంట. మన ప్రసంగం ఏంటి చెప్పండి? చింత. ఏ గుంపులోకి వెళ్ళిపోతారు? చింత. మొకవస్సులో కూడానంట ఎలా వండకూడదు, చింతిస్తూ వండకూడదు. నావోహు నావో కుటుంబం అంట, నోరు నెత్తు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారంట. రండి వచ్చేయండి 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 వచ్చేయండి, ఏ పనులు మానేయండి, సిగ్గుపాలు మానులు మానండి, అవి మిమ్మల్ని రక్షించవు. వాడలోనికి వచ్చేయండి 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 అంటారంట. ఏగతాళి చేశారంట, ఏలన చేశారంట. ఎగతాళి ఏలన చేసినప్పుడు సావు దగ్గరకు వచ్చినప్పటికి చూడండి ఎంత పరుగులెత్తుకొచ్చారు. నావోకు మాట చెప్పాడంట, వాడంతా నువ్వు కట్టు కానీ తొలుపు మాత్రం గెడ నేనేస్తానన్నాడని. అందుకని లోపల లేదంట తొలుపుకి గెడ, ఎక్కడుంది? నువ్వు లోపలికి వెళ్ళటమే, ఎప్పుడు తీయాలో ఎప్పుడు రమ్మంటానో నా పని. చూడండి దేవాలయానికి వచ్చిన వారంట, చూడండి ఎప్పుడు వెళ్ళాలి, ప్రారంభం టు ముగింపు. మధ్యలో తిరిగే వారికి చాలా ప్రమాదాలు ఎత్తిపోతుంటాయి. ఒక్కో ప్రమాదం వచ్చి ఆవరించేస్తూ ఉంటుంది. నీకు అంత తీరిక లేకపోతే మొత్తం ఉండమొకటి, కానీ నిన్ను బట్టి ఇంకొకటి నేర్చుకోవడం. దేవదాసయ్య గారు అంట, ప్రారంభం టు ముగింపు ఏ దీవెన పోకూడదు, ఏ దీవెనలు పోకూడదు. చూడండి గెడ బయట వేసాడంట ఆయన. చూడండి ఈరోజు ఎంత గొప్ప, చూడండి దైవం, చూడండి ఆదివారం ఆరాధనకి శనివారమే సిద్ధపడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి మనవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు, పాటలు పాడినప్పుడు వెళ్దాం అనుకునే వాళ్ళు కొంతమంది. చింతల బ్యాచ్ ఎలా ఉంటుందన్నమాట, ఎప్పుడు పాటలు పాడిన తర్వాత, ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత, సన్నిధి క్రమం చేసిన తర్వాత, చూడండి ఏడు ప్రార్థనలు అయిన తర్వాత, వాక్యం అయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత, దీవుల్ని ఇచ్చేటప్పుడు ఈ బ్యాచ్ అంట కూడా. ఏ బ్యాచ్ అంట? చింతల బ్యాచ్. చింతలేని వాడంట, ప్రభువు నన్ను దీవించే రోజు బాబోయని లేవంగానే పరిగెత్తేస్తాడు. చూడండి వీళ్ళంట చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ చింతల వల్లంట దేవుడు కూడా చింతిస్తున్నాడు. ఏంటి, అయ్యో నేను ఎంత కష్టపడి వీళ్ళని చింత లేకుండా చేస్తే ప్రయోజనం ఏంటి, వీళ్ళ మాటి మాటికి ఏం గుర్తు తెచ్చుకుంటున్నారు, దానివల్ల మూరుడు ఎత్తుడు అవదే, వాళ్ళు ఎత్తబడరే అని అంట దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు చింత చాలా ప్రమాదమే. నేను లోకంలో చింత నశించడానికి తప్ప కానీ రక్షించబడడానికి కాదు. పాపంబు నరులకు పలువిధ దేవుళ్ళని కల్పించారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. వాళ్ళంట చూడండి వాడ కట్టినంతసేపు తిరిగారు, ఎక్కడ మార్పు లేదంట, మారనే మారలేదు. వర్షం కురిసింది చూడండి, పొలాలు నిండిపోయినాయి. గృహంలోంచి నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది నావో మాట, అయ్యో చెప్పాడు కదా వాడెక్కిదామని వెళ్ళారు, తీరా చూస్తే ఏం లేవు, ఎక్కడానికి మెట్లు లేవు, లోపలికి వెళ్ళడానికి తన గడి ఎవరు వేశారు, మనిషి గడియేస్తే దానికి తాళం వేయాలి, ఆ తాళం పగలు కూడా వేస్తాడు. దేవుడు గడియేస్తే తాళం వేయని అవసరం లేదు, ఆజ్ఞ లేదే ఏది జరగదు, తెరవబడనే మనకు తాళం. కానీ ఆయన మాటిస్తే ఓ గడి నువ్వు ఎవడొచ్చినా లెక్కకూడదంటే ఆ జీవం లేని గడి అంటే ఏం చేస్తుంది, లెగదు. చూడండి అందుకే అయ్యగారు మాట అన్నారు కదా, ఏమన్నారు, ఏ వస్తువైనా ఏ జీవైనా సేవకు ఉపయోగమే. గడి వేస్తాన్నాడు కానీ తాళం వేస్తానని చెప్పలేదు. ఆ గడి అంట లేవదు. ఈ రాకడ కాలంలో చూడ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి
ఈరోజంట సాతాను మాట విని రక్షణ లేకుండా వారంట 8 కోట్ల మంది జల సమాధి అయిపోయారు. శ్రమ వచ్చినప్పుడు అంట అంటది సాతాను, ఏ నేను చెప్తే మాత్రం నువ్వు ఎందుకన్నావు, ఏమంటదంట శ్రమ వచ్చినప్పుడు నేను చెప్తే నువ్వు వినేటివేనా, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా నువ్వేం చేయాలి. చూడండి ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతుంది అంట సాతాను. చూడండి దేవాలయంలో ఉన్న మనము చూడండి నావోహ కుటుంబాలు అంట లోకంలో చింత లేకుండా జీవించాలి. దేవునికి స్తోత్రం. మరణాత మరణాత మరణాత. ఏ కుటుంబంలాగా? నావోహ కుటుంబంలాగంట. ఏమి లేదు చెప్పండి ఆ కుటుంబానికి, చింతలేని కుటుంబము. చూడండి వాళ్ళు అసలు చింతలే పట్టించుకోరంట. ఎవరి మాట పట్టించుకుంటారు? దేవుడు. దేవుడు ఏం చెప్పాడు, ఎలాగుండమన్నాడు, దానికి ఇంపార్టెన్స్ చూడండి చెప్తున్నాడు. ఏ కుటుంబంలా ఉండాలి? నావోహ కుటుంబము దేవుడు చెప్పిన దానికి కట్టుబడి ఉన్న కుటుంబము. దేవునికి స్తోత్రం. దేవుని చెప్పిన పనికి ఎంత కష్టం వచ్చినా విడవకుండా ఆ పని చేశారు. ఈ కొద్ది వాక్యం దేవుడు మీ వినికుల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత. దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ మహిమా స్వస్థశాల చల్లపల్లి ప్యారిస్ వారి 2వ రాకడా మహోత్సవములు మహిమా స్వస్థశాల చల్లపల్లి ప్యారిస్ వారి 2వ రాకడా మహోత్సవములు. శ్రీ యేసు క్రీస్తు నాథుడు శీఘ్రముగా వచ్చును. ఆయంశముపై పండుగా చేయలండి రండి ప్రసిద్ధిగా వించుచు. శ్రీ యేసు క్రీస్తు నాథుడు శీఘ్రముగా వచ్చును. పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా గొర్రె పిల్ల, పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా గొర్రె పిల్ల, పెళ్లి విందు ఎప్పుడో ఎప్పుడో చెబుతావా నాకు గొర్రె పిల్ల, పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా. ఒక ఆమె అడుగుతుంది, ఆమె ఏమంటుంది తెలుసా, చెబుతాను గొర్రె పిల్ల పెళ్లి విందు చెబుతాను గొర్రె పిల్ల పెళ్లి విందు చెబుతాను. అందరికి మరణాత. అడ్రస్ రెవరెండ్ జీ సత్యప్రసాద్ మహిమా స్వస్థల ప్యారిస్ బేతేలు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-5-4/4/3 నల్లారెడ్డినాయుడు తోట సావరం అమలాపురం. అందరికి మరణాత.